హైదరాబాద్ బాలనగర్లోని జింకల్వాడ బ్రిడ్జ్ దగ్గర వరద ప్రవాహం పెరిగింది. వరద ఒక అడుగు పెరిగితే బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవహించే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే మొత్తం బ్రిడ్జిలన్నీ కూడా ఇటు కాలువలు ఇటు మూసీ నది ప్రవహిస్తున్న నాలాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం బాలానగర్ దగ్గర జింకల్వాడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఈ బ్రిడ్జి మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి ఇంకాస్త ఒక 1 ఫీట్ అయితే కనుక మొత్తం బ్రిడ్జి పైనుంచి ప్రవహించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ విజిట్ చేయడానికి వచ్చిన డీసీపీ శ్రీనివాస్ గారు, అట్లాగే ట్రాఫిక్ డీసీపీ కూడా మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇంకాస్త అయితే బయటకు వచ్చే ప్రమాదం ఉంది, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఆల్రెడీ నాలా దగ్గర మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా అబ్జర్వేషన్ ఉంచాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుక నాలా కనుక ఓవర్ఫ్లో అయితే కనుక పబ్లిక్కి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ఎప్పటికప్పుడు మనం డైరెక్ట్గా ప్లస్ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలా ఓవర్ఫ్లో అయినా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పుడే సైబరాబాద్ సిపి గారు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇక్కడ నాలా దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా మాతో వీడియో కాల్లో మాట్లాడి లైవ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి సంయుక్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటాం. సార్, ఒకవేళ ఓవర్ఫ్లో అయితే కనుక ముంపు ప్రాంతాలు ఏవైనా దగ్గరలో ఉన్నాయా, అక్కడ ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవడం జరిగింది? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువగా వాటర్ కనుక లెవెల్స్ పెరిగితే ఏ ఏరియాస్లో అయితే వస్తుందో ఆ ఏరియాస్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంకా రెయిన్ఫాల్ పెరిగి వాటర్ కనుక లెవెల్స్ ఇంక్రీజ్ అయితే అవసరమైతే ప్రజలను ఖాళీ చేయించడానికి కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేస్తాం. రైట్, ఇక ట్రాఫిక్ని ఎట్లా దారి మళ్లిస్తున్నారు, అట్లాగే మొత్తం అంతా కూడా బ్రిడ్జ్ పై నుంచి హెవీ వెహికల్స్ అంతా వస్తున్నాయి, వాటిని ఎట్లా సైడ్ మళ్లిస్తున్నారు? సో ఇది ముఖ్యంగా ఇది బాలనగర్ టు భరత్ నగర్ ఇంపార్టెంట్ రోడ్డు. సో ప్రస్తుతానికైతే వాటర్ లెవెల్ రోడ్ పైకి రాలేదు. రావడం మన వాళ్ళు కూడా అక్కడ అబ్జర్వేషన్ పెట్టాము. ఎటువంటి ఏమన్నా పైకి వస్తే ఇమీడియట్గా ట్రాఫిక్ ఆపేసి బ్యారికేడింగ్ పెట్టేసి మనం డైవర్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ కుక్కడపల్లి ఏరియాలో కూడా ఈరోజు మంచి నార్మల్ ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే నిన్న మన సిబి గారు అందరితో సాఫ్ట్వేర్ కంపెనీస్తో మీటింగ్ చేశారు. చేసి వాళ్ళు డిఫరెంట్ స్లాట్స్లో మీరు పనిచేయమని చెప్పారు. కొంతమంది 3 o'clock, కొంతమంది 5 o'clock అట్లా పెట్టారు. కాబట్టి విధవారిగా వస్తుంది ట్రాఫిక్. సో దట్టు మంచిగా నార్మల్గానే పోతుంది అన్ని చోట్ల. రైట్, మనం ఒకసారి ఈ నాలాన్ని చూస్తే కూడా వాటర్ లెవెల్స్ అంతా కూడా బ్రిడ్జ్ పైనకి రావడానికి జస్ట్ ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ ఓవర్ఫ్లో అయిపోయి బ్రిడ్జ్ పైన కనుక వాటర్ చేరుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రికాషన్ మెజర్స్ అయితే తీసుకున్నామనేసి ఇటు డీసీపీ చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్థానికులని డిఫరెంట్ ప్లేసెస్కి మళ్లించడానికి కొంత పునరావాసం కల్పించడానికి కూడా అలర్ట్ చేసి పెట్టాము. ఇటు అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. పోలీస్ అధికారులు విజిట్స్ కొనసాగుతూ ఉన్నాయి. కొంత డేంజర్ జోన్లో ఈ బ్రిడ్జ్ ఉన్నట్టుగానే తెలుస్తుంది. వాటర్ అయితే ఓవర్ఫ్లో అయ్యి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రికాషన్ మెజర్స్ తీసుకున్నామని పోలీస్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యతో రాధికా ఎన్టీవీ పటేల్.